నాకు దీనికి సంబంధించి ఎటువంటి మెసేజ్లు రాలేదు. లాస్ట్ రోజు 14వ తారీఖు నాడు నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఏ డేట్ ద్వారా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వండి సార్. మేనేజర్ గారు స్టేట్మెంట్ ఇవ్వంటే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, 100,000 రూపాయలు కట్ అయ్యింది నేను 20వ నుంచి రోజు 10,000 రూపాయలు కట్ అయ్యింది. అకౌంట్ నింపు చెప్పింది. జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని యాదనగర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. నా పేరు బండరాజు, సన్ ఆఫ్ పోచమల్లి. నాకు సుల్తానాబాద్ ఎస్బీఐ నందు అకౌంట్ ఉన్నది, సేవింగ్ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో నాకు 100 పైసలు వస్తే 100 పైసలు అల్లే ఉంచుకున్నాను. అయితే నాకు 14వ తారీఖు నాడు సాయంత్రం 8:40 ప్రాంతంలో నాకు 10,000 రూపాయలు కట్టారని మెసేజ్ వచ్చింది. నేను వెంటనే 1930కు కాల్ చేసినాను. కాల్ చేసి తెల్లారి మళ్ళీ మంగళవారం నాడు బ్యాంకుకి పోయి స్టేట్మెంట్ ఇవ్వని మేనేజర్ గారు అడగగా నాకు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్లో చూడక నాకు 100 రూపాయలు కట్టైనట్టు ఉన్నది. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే ఒకసారి ఎట్లయితే కట్ అయినాయంటే అది ఆధార్ కార్డుతో కట్ అయినాయి, ఏఈపిఎస్ ద్వారా తంబేసిరాని అన్నాడు. సార్ నా ప్రమేయం లేకుండా నేను తంబేయకుండా కట్ అయినాయి కదా సార్, ఎట్లా అంటే ఇటు కంప్లైంట్ రాసేది అన్నాడు. అన్నలే వెంటనే నేను మళ్ళీ 1930కు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినాను. చేసి అదే కంప్లైంట్ తీసుకుపోయి మేనేజర్ గారికి ఇచ్చాను. ఇస్తే నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వంటే అతను ఇంకా నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు. ఇదే కంప్లైంట్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు తన కింద సైబర్ క్రైమ్లో పనిచేసే కానిస్టేబుల్కు ఈ ఫామ్స్ చూపెట్టుకుంటే చూపించినాను. దానికి సంబంధించి ఇక్కడ స్థానిక స్టేషన్లో అయితే ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు నా నుండి. ఈ సైబర్ క్రైమ్లో అయితే రెండు ప్లేసులో చేశాను. నేను కష్టపడ్డ వ్యవసాయ డబ్బులు నాకు ఇప్పించి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇది నా జీవనోపాధికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ స్థానిక బ్యాంక్ అధికారులు కానీ స్థానిక పోలీస్ అధికారులు కానీ నాకు న్యాయాన్ని దయచేసి నా యొక్క డబ్బులు నా యొక్క అకౌంట్లో జమ చేయించగలరని నా యొక్క విన్నపం. తంపు పెట్టలేదు, ఏడబెట్టలేదు. నా ఆధార్ కార్డు ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు ఇంతవరకు. నేను ఆధార్ కార్డు ద్వారా డబ్బులు వస్తే ఇంతవరకు నా లైఫ్లో నేను తీసుకోలేదు. అక్కడ బేన్ తీసుకున్నా, రేషన్ కార్డు కూడా తంపు వేసిన. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక నెల రోజుల కింద వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉంటే అక్కడ తంపేసిన. అది రిజిస్ట్రేషన్ కార్డ్ పోయిందా లేదంటే మరి ఇక్కడ పోయిందనే నాకు అర్థమవుతుంది. మీ ద్వారా పత్రికా ముఖంగా, ప్రెస్ ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారంగా నాకు ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ సహాయం చేసి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు నన్ను సోదరునిగా భావించి నాకు సహాయం చేయగలరని నేను కోరుతున్నాను.